సందీప్ రెడ్డి గారి పైన కోమటిరెడ్డి వెంకటరెడ్డి తన అనుచరులు కలిసి చేసిన దాడిని తీవ్రంగా ఖండిస్తూ ఉన్నా. కోమటిరెడ్డి వెంకటరెడ్డి మంత్రి అయిన తర్వాత ఒక ఆటవికుడిలాగా ప్రదర్శిస్తున్న ప్రయత్నం చేస్తూ పనిచేస్తూ ఉన్నాడు, ఒక ఆటవికుడిలాగా ప్రవర్తిస్తున్నాడు. మంత్రి పదం అనగానే ఏదో అయిందని చెప్పి అహంకారం పెరిగిపోయింది బాగా వెంకటరెడ్డికి. అధికారంలోకి వచ్చిన తర్వాత కొంచెం బుద్ధి మారుతుందని అనుకున్నాం, కానీ ఇంకా హీనంగా తయారైంది ఆయన ప్రవర్తన. దుర్మార్గంగా తనతో సహా క్యాబినెట్ ర్యాంకులో ఉన్న ఒక జడ్పీ చైర్మన్ను రెచ్చగొట్టి కార్యకర్తలతో దాడి చేయించడమే కాకుండా పోలీసులను ఉసిగొల్పి పట్టకపోండి, జైల్లో వేయండి, ఏం భాష ఉపయోగిస్తున్నాడు వెంకటరెడ్డి? ఇంకా రాచరికం ఉందనుకుంటున్నాడా? నిజమే ఈయన బచ్చగాడు, నేను ఎమ్మెల్యే అయినాడు మాట్లాడినావు, వాళ్ళ ఎమ్మెల్యే వాళ్ళ నాన్న ఎమ్మెల్యే అయినాడు, నువ్వేం చేస్తున్నావు? నువ్వెంతున్నావు? మాధవరెడ్డి పేరు చెప్పుకొని బతికినావు, మాధవరెడ్డి మాకు దూరం చుట్టమని చెప్పుకొని బతికినావు, మాధవరెడ్డి ఎమ్మటి ఉండే వాళ్ళకి సిగరెట్లు అందించుకుంటే బతికినావు నువ్వు. నేను వ్యక్తిగతంగా మాట్లాడి నాకు ఇప్పుడు ఇష్టం లేదని చెప్పినా 23 ఏళ్ళ రాజకీయాలు ఉన్న ఇప్పుడు కూడా వ్యక్తిగత విషయాలు మాట్లాడలేదు, కానీ నీ అహంకారం తెరకెక్కింది, నీ ఆటవికత పెరుగుతుంది రోజు రోజుకి, నీ బతుకు మాకు ఇంకా బాగా తెలుసు చెప్పదలుచుకుంటే. నువ్వేందో, నీ కుటుంబం ఏందో, నీకు ఏం ఆస్తులు ఉండేనో, నువ్వు ఎన్ని కోట్ల నుండి పైసలు దిగొచ్చినావో అందరికీ తెలుసు. సీతం పట్టు చరిత్రలు మొత్తం కుటుంబాలు ఎవరెవరు ఏం ఆస్తులు ఉండే, ఇవాళ ఏమున్నావు? నోరు తెలిస్తే కుక్క వాగినట్టు వాగుతున్నావు, ఊర కుక్కలాగా వాగుతున్నావు. ఇంత బల్బు అక్కడ ఉండకూడదు మనిషికి. ఏదో మాట్లాడితే నేను వాటర్ను, నేను ఏదో తెలంగాణ ఉద్యమం చేసిన రాజనామా, ఏం రాజనామా చేసిన, నీ ముఖం రాజనామా? కిరణ్ కుమార్ రెడ్డి మెడల్ బట్టి గెంటేస్తున్నాడు క్యాబినెట్లో వచ్చి తెలిసి ఓ దొంగ నాటకం చేసేసి దీక్షను డ్రామా చేసేసి రాజనామా చేసినావు. వాస్తవానికి నీ దీక్ష కంటే ముందు నీ మీద చెప్పులు రాలేశారు అదే ఉద్యమకారులు, కానీ నువ్వు దీక్షలు కూర్చున్నామని చెప్పి సింపతితో కేసీఆర్ గారు మమ్మల్ని అందరినీ మీరు వెళ్ళండి అని చెప్తే గవాలు వచ్చారు నల్గొండ ఉద్యమకారులందరినీ మా ఎంబటి నీ దగ్గరికి. కిరణ్ కుమార్ రెడ్డి తన్ని తరిమేస్తున్నాడని, మంత్రి పదవి నుంచి తీసేస్తున్నాడని అధిష్టానం మాట కూడా వినకుండా నువ్వు అధిష్టానంలో ఎవడు కాలు పట్టుకొని పరేవ్ చేసి తెచ్చుకున్నావో, ఆయన అది వినకుండా కిరణ్ కుమార్ రెడ్డి అధిష్టానాన్ని లెక్క పెట్టకుండా ఉన్నాడు కాబట్టి తంతడు ఒక తనని అవతల పడేస్తాడు, మెడల్ బట్టి గెంటుతున్నాడు మంత్రి పదవి నుంచి తెలిసి రాజీనామా చేసినావు. నేను ఇన్ని రోజులు మాట్లాడదలుచుకోలేదు, మాట్లాడలేదు. నేను మొన్ననే చెప్పిన బిడ్డా, నేను మొదలు పెడితే నీ బతుకు, నీ ప్రైవేట్ లైఫ్ నేను మొదలు పెడితే మాట్లాడడం నువ్వు తట్టుకోలేవు అని చెప్పిన. ఎందుకంత అహంకారం? అవును, ఆయన కొడుకుగా గౌరవం ఇస్తారు ప్రజలు. నువ్వే చెప్పుకొని తిరిగినావు మాధవరెడ్డి మా బంధువు అని చెప్పి, నువ్వు చెప్పుకొని 100,000 సార్లు చెప్పుకొని తిరిగినావు, బతికినావు. ఇవాళ ఎందు అనుకొని పోజులు కొడుతున్నావు? ఏంది అని నీకు వచ్చిన మంత్రి పదవి? రేవంత్ రెడ్డి కాలు పట్టుకొని బెడ్రూమ్లో పోయి మంత్రి పదవి తెచ్చుకున్నావు. నీ తమ్ముడే చెప్తుండే ఆ మాట, నాకు రావాల్సి ఉండే ఆయనే పోయింది, నేను కాంప్రమైజ్ కాలేదు ఆయనతో రేవంత్తో, ఆయన అయ్యి అందుకేనే వచ్చిందని. ఇది మంచిది కాదు, రాజకీయాలలో వ్యక్తిగతంగా మాట్లాడడం మంచిది కాదు అని చెప్పి మేము పాటిస్తా ఉన్నాం. నేను అధికారంలో ఉన్ననాడు 15 కూడా నువ్వు ఏం వాగినా నేను మాట్లాడలేదు. నువ్వు అసెంబ్లీలో వాగితే సమాధానం చెప్పి అది చెప్తాం కొట్టినట్టు. కేసీఆర్ గురించి మాట్లాడతావు, నువ్వు కేటీఆర్ గురించి మాట్లాడతావు, నువ్వు నీ బతుకు, మాధవుడి గురించి మాట్లాడడం, ఈయన తండ్రి అయ్యండు, కొడుకు అయ్యండు కాబట్టి అయ్యండు, మేము ఉద్యమం చేస్తున్న నాడు, మేము జైళ్ళలోకి పోయిన నాడు నువ్వు రాజశేఖర రెడ్డి బూట్లు నాకుతున్నావు, తెలంగాణ ఉద్యమకారులను ఎట్లా అంచివేయాలి, తెలంగాణ ఉద్యమకారుల మీద ఎట్లా కేసులు పెట్టాలి, ఎట్లా జైల్లో పంపాలి, ఈ కుట్రలో ఉన్నావు తెలంగాణ వ్యతిరేకుల చేతిలో. వ్యక్తిగత జీవితాల గురించి, వ్యక్తిగతంగా విషయాల గురించి మాట్లాడకూడదు. రాజకీయ వ్యవస్థ పలసన అవుతుంది ప్రజల ముందట అని చెప్పి ఒక నిబద్ధతను ఉన్నాం మేము. పోలీసు కూడా అత్యుత్సాహం ప్రదర్శిస్తున్నారు, ఎట్లా ముట్టుకుంటాడు, ఎట్లా చేయవేస్తాడు వాడు? ఒక జడ్పీ చైర్మన్ క్యాబినెట్ హోదాలో కార్యక్రమంలో పాల్గొంటే సందీప్ రెడ్డి ఏమైనా ఒక మాట ఏమన్నా ఏమైనా బూతు మాట్లాడిందా, ఏమైనా దాడి చేసిందా, ఏమన్నాడు? మేము అనడం కాదు, మీరు మాట ఇచ్చారు, మీరు ముఖ్యమంత్రి గారు ప్రజలకు మాట ఇచ్చిండ్రు, 10,000 కాదు 15,000 ఇస్తాం
అన్నారు. రుణమాఫీ 2,09,000 చేస్తామని అన్నారు. మీరు అడిగిన దాన్ని, మీరు చెప్పిన దాన్నే మా కేటీఆర్ గారు మాట్లాడిండ్రు అన్నాడు. ప్రజలు ఎక్కడ నిలదీస్తారో, ఎక్కడ అడుగుతారో, రైతు బంధం గురించి ఎక్కడ అడుగుతారో, రైతు రుణమాఫీ గురించి ఎక్కడ అడుగుతారో, మీరు ఇచ్చిన 420 హామీల గురించి ఎక్కడ ప్రశ్నిస్తారో అన్న భయానికి పోలీసులను పెట్టుకొని ఎవరైనా మాట్లాడితే వాళ్ళకి కుక్కర్లాగా లేస్తూ వాళ్ళపైన వేట కుక్కర్లాగా దాడి చేస్తూ నువ్వు ఇవేవి భయపెట్టేయలేవు, ఇవేవి ఆపలేవు. ఈ చిల్లర దాడులు, నీ వెకిలి మాటలు, వెకిలి చేష్టలు ప్రజల్ని భయపెట్టలేవు. రైతు బంధు నాకు రాలేదని ఒక రైతు అంటే చెప్తాం కొట్టమంటాడు వాళ్ళు. మీరు కూడా అడుగుండి గ్రామాలలో ఎవరిని మీకు ఎదురైనా, మీ విలేకరులు అడిగినా రైతు బంధువు రాలేదు అని చెప్తున్నారు. రైతు బంధువు రాలేదు అని చెప్పడం కూడా తప్పవుతుందా? ఆకలైతే నాకు ఆకలి అవుతుంది అంటే కూడా తప్పవుతుందా? నేరం అవుతుందా? నీకు 50,000 మెజారిటీ ఇచ్చిన రైతులు 50,000 చెప్పులతో కొట్టానా నిన్ను? ఇటువంటి అహంకారం మానుకోవాలి. మొత్తం వీడియోలన్నీ పరిశీలించండి. తప్పుడు మాట మాట్లాడింది, దాడి చేసింది మంత్రి, మంత్రి కార్యకర్తల, అనుచరుల, కింది స్థాయిలో ఉన్న పోలీసుల. సరైన చర్యలు తీసుకోవాల్సిన బాధ్యత మీ పైన ఉందని చెప్పకుండా నేను వాళ్ళకి విజ్ఞప్తి చేస్తా ఉన్నా. తప్పకుండా ఇటువంటి దాడులను ఎదుర్కొంటాం. దేనికైనా మేము సిద్ధంగానే ఉన్నాం. ఇవ్వాలే కాదు, తెలంగాణ ఉద్యమం ప్రారంభించినాడే వీళ్ళ అయ్యాలు, వీళ్ళ బాసులు ఉన్నాడే భయపడకుండా వచ్చిన వాళ్ళమ్మే, కావాలనే ఎదుర్కొని వచ్చిన వాళ్ళమ్మే. ఇప్పటికైనా వెంకటరెడ్డి, నీ ప్రవర్తన మార్చుకుంటేనే మంచిది.